చెప్పేటాడు ఎప్పుడు నాయకుడు కాదు. పోలీసు వాడు లాఠీ ఎత్తితే ముంగడి దెబ్బ నా మీదనే పడాలి, ఎఫ్ఐఆర్ అయితే మొదటి పేరు ముద్దాయిగా నాలే ఉండాలి అని అనుకున్న రోజే నువ్వు నాయకుడు అవుతావు తప్ప, పది మందిలో పని సుఖం ఒంటరిగా తిండి సుఖం అని చెప్తారు. పది మందిలో పంచాయతీ చేస్తూ దెబ్బలు పడేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, కేసులు అయ్యేటప్పుడు కార్యకర్తల్ని ముందుకు నూకి, అసలు టైం వచ్చినాక మనం వెనకపోతే నీ వెనకాల ఎవరు నిలిచోడు, నువ్వు నాయకునిగా పొరపాటున కూడా ఎదగలేవు. నరేంద్ర మోడీ కష్టం వచ్చిన రోజు చప్పట్లు కొట్టమని చెప్పిండు, పల్లాలు కొట్టమని చెప్పిండు. చాలా మంది మూర్ఖులు, చాలా మంది టీవీలలోకి వచ్చి మాట్లాడే ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, ద సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్, కళ్ళు కనబడినోడు కనబడ్డాడు, నడవచ్చినోడు నడవరానోడు, మాట్లాడొచ్చినోడు మాట్లాడరానోడు, కమ్యూనిస్ట్ పేపర్లకు ఎడిటర్ అని చెప్పుకున్నటువంటి సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ వచ్చి చప్పట్లు కొడితే కరోనా పోతుందా అని అడిగారు. మరి మరి కరోనా పోయిందా పోలేదా? చప్పట్లు కొడితే పోయిందా? వ్యాక్సిన్ ఇస్తే పోయిందా? ఎందుకు చప్పట్లు కొట్టమని అన్నాడు నరేంద్ర మోడీ అని అవగాహన కనీసం లేకుండా మిమ్మల్ని మీరు ఎడిటర్లుగా, మిమ్మల్ని మీరు మేధావులుగా ప్రపంచం కేంద్రమైంది బాధ పోజరా. కేసీఆర్ సార్ దుకాణం తీసిన పొద్దుగా అట్లా చప్పట్లు కొట్టుమని అన్నాడు, వెనకాల ఒక సాలిడారిటీ ఉంది.